हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। रोज वीडियो मैं तमिल चूस्ते अर्थम ऐक्चुअली वीडियो चेयरानिकि ओक रीजन कूडा उंदन्नमाट। अंटे इदि कूडा ओक वीडियो चेयालना, इदि कूडा एवरकैना तेलियकुंडा उंटुंदा अनि मीरु अनुकोवच्चु, काकपोते कोंतमंदिकि तेलियकुंडाने उंदन्नमाट। अदि वच्चेसि सिटीलो चूसिनट्लयिते आल्मोस्ट अंदरिकि तेलिसे उंटुंदि, अदे विलेज सैडलो चूसिनट्लयिते అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఏజ్ అటెండ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి వచ్చేసి అసలు ఈ విషయం అనేది తెలీదు. సో అందుకోసమే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఇదేమి పెద్ద అంటే ఏమంటారు భూతైన విషయం అయితే కాదు కదా, మనం ఫీల్ అవ్వడానికి. అంటే శానిటరీ ప్యాడ్ వచ్చేసి కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేయాలి. ఒకవేళ ప్రాపర్గా యూజ్ చేయకపోయినట్లయితే దాంట్లో ఉండే బ్యాక్టీరియాస్ వలన క్యాన్సర్ అలాంటివి వస్తాయన్నమాట. సో దానికోసమే దీన్ని ఎలా ప్రాపర్గా యూజ్ చేయాలనేది చూద్దాం రండి. సో ఎలా యూజ్ చేయాలో చూద్దాం రండి. శానిటరీ ప్యాడ్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఈరోజు వీడియోలో విస్పర్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తాను. విస్పర్ అంటే సీక్రెట్ అని అర్థం అనమాట. చాలామంది చూసినట్లయితే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ శానిటరీ ప్యాడ్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే అది వచ్చేసి కొంచెం దప్పంగా ఉండడం వలన బ్లీడింగ్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా దీన్నే వాడుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఇది దప్పంగా ఉండడం వలన ఎక్కువ బ్లీడింగ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అని అనుకోవడం కేవలం పోహ మాత్రమే. మీకు బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండేటప్పుడు నేను ముందు చూపించిన శానిటరీ ప్యాడ్ కంటే కూడా ఈ గ్రీన్ కలర్ శానిటరీ ప్యాడ్ ఒకటి యూజ్ చేసినట్లయితే సరిపోతుందన్నమాట. ఇది నైట్ టైం అనేది యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ మార్నింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అందులో తప్పే అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ టైం చూపించిన దానికంటే కూడా ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది సన్నగా ఉంటుంది కదా, దీంట్లో బ్లీడింగ్ అనేది అబ్జర్వ్ చేసుకోదు అనేసి చాలామందికి డౌట్ అయితే రావచ్చు. అలా ఏమీ లేదన్నమాట, ఇందులో జెల్ లాంటిది ఉండడం వలన ఎక్కువ ఫ్లోని అయితే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మనం శానిటరీ ప్యాడ్ని ఎలా అయితే మనకు సెట్ అయ్యేది చూస్ చేసుకుంటామో సేమ్ అలానే ఇన్నర్ వేర్ని కూడా మనకి ఫిట్గా ఉండేదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే పీరియడ్స్ టైంలో చూసినట్లయితే ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం వలన వన్ లేయర్ ఇన్నర్ వేర్ అనేది అసలు పనికిరాదు, డబుల్ లేయర్ ఉండే ఇన్నర్ వేర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి పీరియడ్స్ అనేది ఈ డేట్లోనే వస్తుందని కన్ఫర్మ్ అయితే చెప్పలేము. అలాంటప్పుడు మనం ఆ డబుల్ లేయర్ ఉండే ఇన్నర్ వేర్ని యూజ్ చేసినట్లయితే కొంచెం బ్లీడింగ్ అయితే ఎమర్జెన్సీకి అదైతే ఆపగలుగుతుంది. ఇన్నర్ వేర్ని కొంచెం వెడల్పుగా ఉండేటట్లు సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే వెడల్పు లేకుండా కొంచెం సన్నగా ఉన్నట్లయితే అప్పుడు బ్లీడింగ్ అనేది అంటే సైడ్ నుంచి డ్రెస్లా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకోసం కొంచెం వెడల్పుగా ఉండే ఇన్నర్ వేర్ని అయితే పీరియడ్స్ టైంలో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు విస్పర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం రండి. సో ఇన్నర్ వేర్లకి శానిటరీ ప్యాడ్ని అటు ఇటు కాకుండా సెంటర్లో ఫిట్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే, దీన్ని పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే కొంతమంది వచ్చేసి అంటే శానిటరీ ప్యాడ్ని చేంజ్ చేస్తారు కానీ ఇన్నర్ వేర్ని అసలు చేంజ్ చేయరన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు వన్ డే చూసినట్లయితే 4 లేదా 5 శానిటరీ ప్యాడ్ని యూజ్ చేయాలన్నమాట, అంటే చేంజ్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు ఇన్నర్ వేర్ని అసలు చేంజ్ చేయరన్నమాట. ఇన్నర్ వేర్ కూడా చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఆఫీస్కి వెళ్తుంటామంటే అది వేరే విషయం, ఇంట్లో ఉండేటప్పుడు ఖచ్చితంగా శానిటరీ ప్యాడ్ని ఎలా అయితే చేంజ్ చేస్తామో ఇన్నర్ వేర్ని కూడా ఆ టైంలో చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే శానిటరీ ప్యాడ్ని అంటే ఒకే ఇన్నర్ వేర్తో చేంజ్ చేసుకోవడం వలన ఇన్నర్ వేర్ అనేది నెక్స్ట్ టైం యూజ్ చేసినప్పుడు స్మెల్ అనేది వస్తుందన్నమాట, అది ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో అందుకోసం శానిటరీ ప్యాడ్ని చేంజ్ చేసుకునేటప్పుడు ఇన్నర్ వేర్ని కూడా కంపల్సరిగా చేంజ్ చేసుకోవాలి. కొంతమంది వచ్చేసి శానిటరీ ప్యాడ్ అనేది ఒక రోజుకి 1 లేదా 2 అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కనీసం 4 అయినా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే 1 లేదా 2 శానిటరీ ప్యాడ్ యూజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అయిపోతుందన్నమాట. సో ఆ బ్యాక్టీరియా వలన గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తాయి. సో అందుకోసం శానిటరీ ప్యాడ్ వీలైనంత వరకు 1 డేకి 4 లేదా 5 వరకు చేంజ్ చేస్తూ ఉండండి. శానిటరీ ప్యాడ్ని ఇన్సైడ్ అటాచ్ చేయడం పూర్తయిపోయిన తర్వాత ఈ విధంగా బ్యాక్ సైడ్ వింగ్స్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అయి ఉండదన్నమాట. సో అలానే వియర్ చేసినట్లయితే మనకి ర్యాషెస్ అనేది ఆ టైంలో వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకోసం ఇన్నర్ వేర్ని బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత
దాని పైన ఉండే వింగ్స్ ని ప్రాపర్ గా సెట్ చేసుకోవాలి లేదంటే వింగ్స్ ప్రాపర్ గా సెట్ చేసుకోకపోయినట్లయితే ఆ ర్యాషెస్ అనేది వస్తుందన్నమాట ఆ ర్యాషెస్ అనేది 1 డే 2 డే వరకు అంటే మనకి ఏమీ తెలియదు కానీ ఒక 4 డేస్ 5 డేస్ తర్వాత చాలా ఇరిటేట్ గా ఉంటుంది సో అందుకోసం వింగ్స్ ని ప్రాపర్ గా సెట్ చేసుకోవడం కూడా ఒక పని అన్నమాట కొంతమంది చూసినట్లయితే ఇది అందరి లేడీస్ లో జరిగే ఒక కామన్ విషయం అన్నమాట ఏంటంటే డెలివరీ తర్వాత ఎవరికైనా పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది సో అది వచ్చేసి నార్మల్ పీరియడ్ లాగా కాకుండా హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుందన్నమాట ఎంత అంటే అది చెప్పలేనంత బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అలాంటప్పుడు అంటే వాషబుల్ శానిటర్ ప్యాడ్ ని యూస్ చేయకుండా ఇలాంటి అంటే విస్పర్ స్టేఫ్రీ ఇలాంటివి ఒకదానిపైన ఒకటి అటాచ్ చేసి యూస్ చేస్తూ ఉంటారు సో అది కరెక్ట్ పద్ధతి అయితే కాదు ఇంకొంతమంది వచ్చేసి నైట్ టైంలో చూసినట్లయితే బ్లీడింగ్ అనేది డ్రెస్కి అయిపోతుంది లేదా బెడ్షీట్కి అయిపోతుంది అనేసి ఎక్స్ట్రా శానిటర్ ప్యాడ్ని బ్యాక్ సైడ్ అలా అటాచ్ చేస్తూ ఉంటారు సో అది కూడా కరెక్ట్ కాదనమాట ఇలా అటాచ్ చేసుకోవడం వలన బ్లీడింగ్ అనేది డ్రెస్సులో అవ్వదు బెడ్షీట్లో అవ్వదు అని అనుకోవడం కూడా మూర్ఖత్వం అన్నమాట ఇలా 2 శానిటర్ ప్యాడ్ యూజ్ చేయడం కంటే కూడా ఈ విధంగా అంటే అల్ట్రా నైట్ శానిటర్ ప్యాడ్ అనేది వస్తుంది సో అది ఒకటి యూజ్ చేసినట్లయితే సరిపోతుంది దీనివల్ల బ్లీడింగ్ అనేది డ్రెస్సులో బెడ్షీట్లో ఎక్కడ కూడా అవ్వదు సో ఇది వచ్చేసి కొంచెం ఎక్కువైతే మరీ ఎక్స్పెన్సివ్ అయితే కాదు కొంచెం తక్కువే అన్నమాట కాకపోతే ఇంటి వచ్చేసి మనం డైలీ అయితే యూజ్ చేయం కదా ఓన్లీ నైట్ టైం కాబట్టి ఒక శానిటర్ ప్యాడ్ తీసుకున్నట్లయితే అది వచ్చేసి 5 మంత్స్ లేదా 4 మంత్స్ అలా వస్తుందన్నమాట ఒక శానిటర్ ప్యాడ్ని 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కొంతమంది శానిటర్ ప్యాడ్ని యూజ్ చేసిన తర్వాత అలానే పడేస్తూ ఉంటారు సో అలా పడేయకుండా ఈ విధంగా శానిటర్ ప్యాడ్ తీసి ఈ విధంగా రోల్ చేసేయండి మీ దగ్గర ఎంత వీలైనంత వరకు దీన్ని అంటే చిన్నగా చేయగలుగుతారో ఆ విధంగా చిన్నగా చుట్టేయండి చుట్టేసిన తర్వాత ఆ శానిటర్ ప్యాడ్కి ఒక కవర్ అనేది వచ్చి ఉంటుంది కదా ఆ కవర్లో వేసి చుట్టేసి డస్ట్బిన్లోకి వేసేయచ్చు అన్నమాట ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అలానే పడేస్తూ ఉంటారన్నమాట అలా పడేయడం వలన క్లీన్ చేసే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు సో అక్కడ మనం మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదు కదా సో చూసారు కదా ఈ వీడియోని సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్